ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఇకపై అటు ప్రభుత్వం ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. తరచూ పార్టీ ఆఫీస్కు వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ తయారు చేయనున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించనున్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. ఇకపై అటు ప్రభుత్వం ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. తరచూ పార్టీ ఆఫీస్కు వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ తయారు చేయనున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించనున్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబుకు సీఎం హోదాలో ఫస్ట్ టైం మళ్ళీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు, నేతలు. ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలని చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా ప్రణాళికలు రచించుకోవాలని కూడా చంద్రబాబు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ అనేది లేకుండా ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు సచివాలయంలో పాలనా బాధ్యతలు చూస్తూనే ఖచ్చితంగా ప్రతి శనివారం మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు రావాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కూడా ఇకపై ప్రతి శనివారం ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కు వచ్చి కార్యకర్తల్ని, నేతల్ని కలుస్తాను, అలాగే మంత్రులు కూడా జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ కార్యాలయాలకు వెళ్ళాలి, జిల్లాలో ప్రజలు పార్టీ కార్యాలయాలకు వచ్చినప్పుడు మంత్రులు కూడా వారిని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వారి సమస్యలపై దృష్టి పెట్టాలని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలను కొద్దిగా దూరంగా ఉంచారనే ఉన్న నేపథ్యం, ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అలా కాకుండా ఒకవైపు పరిపాలనా బాధ్యతలు, మరోవైపు పార్టీ వ్యవహారాలు కూడా చూసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు శనివారం సచివాలయం కూడా ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు సచివాలయం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఉన్నారు. ఇప్పుడు బయలుదేరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ నేతలు, కార్యకర్తలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో, ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కలిసి ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతున్నారు. వారి సమస్యలు కూడా సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో అడిగి తెలుసుకుంటున్నారు.